ఆగస్టు మాసంలో హైదరాబాద్ నగరం ఎరుపెక్కనుంది. కమ్యూనిస్టు ఉద్యమ నేత చంద్ర రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలకు దేశంలోని అన్ని వామపక్ష పార్టీల నేతలు నగరానికి రానున్నారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన రాజేశ్వరరావుకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఆరు దశాబ్దాల క్రితం జమీందారులకు భూస్వాములకు వ్యతిరేకంగా దళితులను వెనుకబడిన వర్గాలను రాజేశ్వరరావు ఏకం చేశారు. వారి సంఘటిత పరిచి జనసేవ దళ్ను ఏర్పాటు చేశారు. సిఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వామపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సుమారు 10,000 మంది జనసేవ దళ కార్యకర్తలు ఇందిరా పార్కు నుంచి నిజాం కళాశాలల వరకు కవాతు నిర్వహించనున్నారు. ఈరోజు హైదరాబాద్ సిటీ కౌన్సిల్ తరఫున ఈ జనసేవ దళ క్యాంప్ ఇక్కడ మేము ప్రారంభం చేసాము. ఈ క్యాంప్ తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్గా మేము ఇంకా వేరే క్లాసెస్ ఏర్పాటు చేస్తాము. ఒక 2 వారాల క్రితము ఇస్టేట్ క్లాసెస్ కూడా కీసరాలో జరిగింది. సో ఆ రోజు మేము నిర్ణయం ఏంటంటే ఎట్లయినా 11th వరకు నిజాం కాలేజ్ గ్రౌండ్లో చాలా పెద్ద బహిరంగ సభ కవాతు కూడా ఉంటుంది. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు తన జీవితాన్ని దారపోశారు. ఆ విప్లవ వీరుని శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ కసరత్తు చేస్తోంది.